రారండోయ్ అమ్మమ్మిది. ఈరోజు అమ్మమ్మ మీకు ఒక ఇన్స్టెంట్ దోశ చూపించబోతుంది. ఇది ఇప్పుడు దీనికోసం ఇది పొడి పొడి బియ్యం పిండి అన్నమాట. నేను ఒక మూడు గరిటెలు తీసుకుంటా, గరిటెతో వేస్తున్నా చూడండి. మీరు దేనితోటైనా కొలత పెట్టుకోండి, కప్పుతో కానీ దేనితోటైనా. అలాగే మూడు, ఇప్పుడు దీనిలోకి మనం మూడు గరిటెలు వేసాం కదా, దీనిలో హాఫ్ సూజీ రవ్వ, సూజీ రవ్వ ఒక గరిటన్నర తీసుకుందాం. బియ్యం పిండి వేసాం కదా నిండా, అలానే ఇది కూడా ఒక గరిటె, ఇంకా ఇంకొక హాఫ్ వేద్దాం. ఇంకొక హాఫ్ వేసేద్దాం దీనిలో. ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు ముక్కలు, ఒక లావుపాటి ఉల్లిపాయ ముక్కలు వేసేసి చక్కగా దీనిలో సరిపడ బాగా పలుచక, మనకి మనం రవ్వ దోశ ఎలా కలుపుకుంటాము అలా నీళ్లు పోస్తా కొంచెం కొంచెం పోసి కలుపుకుంటా ఉండాలి. ఒకేసారి పోయకూడదు నీళ్లు, అంటే ఒక ఉండలు కట్టుతుంది కదా, ఒకేసారి పోస్తే పొడి పిండి కదా. ఇట్ట నీళ్లు పోసుకుంటా కలుపుకుందాం. మర్చిపోయాను, ఇది కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఇలా నలిపేసి చక్కగా ఈ పిండి అంతా కలిసిన దాకా కలుపుకుందాం మనం. ఇలా ఉండలు లేకుండా చక్కగా ఇట్ట కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పలసగా నీళ్లు పోసి కలుపుకోవాలి. రవ్వ దోశకి ఎలా కలుపుతాం అలా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు దీనిలో కావాలంటే క్యారెట్, కొబ్బరి, కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి, ఇలా ఇలా పలసగా ఇట్ట నీళ్ళలాగా పిండి కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము, అంతలోకి మనం పాను అన్నీ రెడీ చేసుకుందాం. చూడండి, మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇట్ట నీళ్ళు అన్నీ పైకి తీరుతాయి. ఇవి చూడండి, వట్టి నీళ్ళు, ఈ పిండి అంతా అడుక్కుపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని చక్కగా కలుపుకొని మనకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడైనా పోసుకోవచ్చు సరిపోకపోతే, ఇప్పుడైతే సరిపోతాయి అనుకుంటాను, సరిపోతాయి. ఇంక ఇప్పుడు దీన్ని బాగా పాలు కాలనివ్వాలి, పొయ్యి మీద పెట్టి కాలనిచ్చి. ఈ గరిట కంటే కూడా ఏదన్నా ఒక పెద్ద గిన్నె తీసుకొని పోస్తే రైట్. ఇప్పుడు మనం ఈ గిన్నెతో తీసుకొని అంతే, ఇంకేం పోయే అవసరం లేదు, అలాగా వదిలేసేయండి. ఇంకా కొంచెం నీళ్లు పోయాలి, మందంగా వచ్చింది దోశ. దీన్ని బాగా కాలనిద్దాం, అట్ట కాకుండా మళ్ళీ ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి కలుపుకుందాము. దీని మీద ఇట్ట వేగిన తర్వాత చక్కగా స్పూన్తో 2 స్పూన్లు కానీ లేకపోతే ఎలాంటిది ఉంటే మీకు, దీంతో అయితే అన్ని చోట్ల చక్కగా పడిద్ది, మనకి సరిపడా వచ్చింది. ఇలా ఆయిల్ టచ్చింగ్ ఇచ్చుకుందాం, ఇచ్చుకొని బాగా ఎర్రగా కాలాలి, క్రిస్పీగా వచ్చింది అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తీద్దాం. ఇది చక్క కాలితేనే తెలిసి వచ్చింది, లేకపోతే కాదు. అలాగా ఇది కొంచెము పిండి చిక్కనయ్యింది, ఈసారి కొంచెం నీళ్ళు వేసి పలసగా చేద్దాం. చూడండి ఎంత మంచి కలర్ అచ్చం. మన రవ్వ దోశకి ఎలా పలసగా కలుపుకుంటాం అట్ట కలుపుకోవాలి పిండి. ఇంక దీన్ని తీసి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి కలిపి ఇంకొక దోశ వేస్తా చూడండి. ఇప్పుడు మనం రెండో దోశ వేసే ముందు కొంచెం ఒక క్లాత్ నీళ్ళల్లో ముంచుకొని శుభ్రంగా తుడిసేసుకుందాం. తుడిసేసి ఇప్పుడు ఇది అలా పలసగా చేసేసుకొని ఇప్పుడు పోసేసుకుందాం దోశ దీని మీద. పోసి చక్కగా కాలనిద్దాం, చక్కగా కాలనిద్దాం. దీనికి కూడా ఇలా ఆయిల్ టచ్ ఇద్దాం. వెనక తిప్పితే అంత క్రిస్పీగా ఉండదు, వెనక తిప్పకూడదు. వెనక తిప్పకుండానే చక్కగా ఇప్పుడు బాగా వచ్చింది, పిండి పలసగా ఉంది కదా అందుకని. దీన్ని బాగా కాలిన తర్వాత మంచి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, అప్పుడు తీసేసుకుందాం.
ఇంకా ఇది చక్కగా కాలింది. ఇది కాలకపోతే ఎట్లా లేచి రాదు. ఇది చూడండి చూసారా ఎంత చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఇంకా నేను అన్నీ ఎలాగే చేసి కొబ్బరి చట్నీ, కొబ్బరి చట్నీ కాదు కొత్తిమీర చట్నీ అద్దరిపోయిద్ది నేను దాంతో వడ్డిస్తా. ఇగో చూడండి మన క్రిస్పీ దోశలు, ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ. ఇదేమో కొత్తిమీర, పల్లీలు, పుట్నాలు పప్పు అదే చట్నీ. ఇదేమో అల్లం చట్నీ. ఇదేమో మనము ఒకసారి చేసాం గుర్తుందా, మామిడికాయతోటి మామిడికాయ బెల్లం వేసి అది మామిడికాయ జాములాగా అది. ఇప్పుడు ఈ చూడండి ఎంత క్రిస్పీగా ఎట్ట ఉందో దోశ. ఏదైనా సరే చూడండి సూపర్ ఉంటుంది. అసలు దీనిలోకైతే అద్దరిపోయిద్ది. ఏదైనా బాగుంటుంది. ఇదైతే కొంచెం స్వీట్ కూడా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి. ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తారు కదా మనకి, ఫ్రెండ్స్ కానీ పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అడుగుతారే అప్పుడు పెట్టండి. సూపర్ ఉంది, బాగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అయితే ఇది మామూలు అట్ల పెనం మీద కంటే ఈ తవా మీదే బాగా వస్తాయి అంటుకోకుండా. సూపర్ అంటే సూపర్. క్రిస్పీగా ఉండాలంటే వెనక్కి తిప్పకూడదు. ఇట్ట ఈ కలర్ వచ్చిందా కాల్చుకొని వెనక్కి తిప్పుకోకుండా చేసుకోండి. సూపర్ క్రిస్పీగా చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, అసలు టేస్ట్ అదిరిపోయింది.